క్షేత్రస్థాయిలో రివర్ బౌండరీ గత ఇప్పటిదాకా మూసి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా రివర్ బౌండరీ ఇప్పటిదాకా ఎవరు మార్కింగ్ చేయలేదు, బఫర్ జోన్ మార్కింగ్ చేయలేదు, ఎంఎఫ్ఎల్ మార్కింగ్ చేయలేదు. ఎంఎఫ్ఎల్ అంటే మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్, ఈ ఎవరు కూడా మార్కింగ్ 1908లో వచ్చినట్టుంది. మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ 1908లో హైయెస్ట్ రెయిన్ఫాల్ వచ్చింది. సో దాన్ని ఎవరు కూడా ఇప్పటిదాకా మార్కింగ్ చేయలేదు. వాటికి హద్దులు కానీ లేకపోతే బఫర్ జోన్లు కానీ వీటి లెక్క ఏంది, పత్రం ఏంది, ఏమీ లేదు. ఇవన్నీ కూడా కేసీఆర్ గారి ఆజ్ఞ మేరకు, కేసీఆర్ గారి ఆజ్ఞ మేరకు కేటీఆర్ గారి డైరెక్షన్లో నేను చైర్మన్గా అన్నీ ఇవన్నీ మేమే చేసినామండి. రివర్ బౌండరీ మేమే ఫిక్స్ చేసినాము, బఫర్ జోన్ని మేమే ఐడెంటిఫై చేసినాము, మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ని కూడా మేమే మార్క్ చేసినాము. మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ 2021లో మీకు 32 సెంటీమీటర్ల వర్షం పడ్డది, 1908లో పడ్డది, మొన్న మళ్ళా 2022లో 21లో పడ్డది. సో అప్పుడు వచ్చిన వరదను దృష్టి పెట్టుకొని మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ని నిర్ణయించాం. ఈ కార్యక్రమాలన్నీ చేసేసామండి. ఈ కార్యక్రమాలు చేసినప్పుడు మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, బఫర్ జోన్ నిర్ణయించినప్పుడు చాలా కొన్ని వేల పక్కా కట్టడాలు బఫర్ జోన్ పరిధిలోకి వస్తున్నాయి, కొన్ని వేల కట్టడాలు. కాబట్టి ఏం చేయాలని వేల కట్టడాలు వస్తుందని చెప్పి కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళిన, కేటీఆర్ గారికి చెప్పిన, ఇట్లా బఫర్ జోన్లో కొన్ని వేల కట్టడాలు వస్తున్నాయి, మరి పక్కా కట్టడాలు వస్తున్నాయి, వాటిని ఏం చేద్దాము అని అను. కేటీఆర్ గారు కూడా కొంచెం డైలమాలో పడ్డారు. అబ్బా ఎన్ని వస్తున్నాయా అని చెప్పేసి అనుకొని కేసీఆర్ గారి దగ్గరికి వెళ్దామని కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళాం. కేసీఆర్ గారు ఒకటే సింపుల్ ఒకటే మాట అన్నారండి, ఇన్ని వేల మంది పేదల ఇళ్ళు కూలగొట్టి మనం సాధించేది ఏం లేదు, అంత పేదవాళ్ళే ఉన్నారా అని అడిగిండు. అంటే పేదవాళ్ళు, దిగువ మధ్యతరగతి కుటుంబకులు, మధ్యతరగతి కుటుంబకులే సార్, కానీ ఒక రిచ్ పర్సన్ ఎవరు కూడా లేరు అని క్లియర్ అయ్యి చెప్పారు. మళ్ళీ వీళ్ళందరినీ కూలగొట్టి మనం సాధించేది ఏముంటుంది, తక్కువలో తక్కువ నష్టం జరిగి తక్కువలో తక్కువ ఇళ్ళు పడగొట్టి ఏ విధంగా చేయగలుగుతాం, ఇంకో సర్వే చేసి తీసుకొని రాండి అని మాకు చెప్పింది. అప్పటిదాకా మార్కింగ్ కూడా చేయొద్దని చెప్పింది. మార్కింగ్ చేస్తే ప్రజల్లో భయభ్రాంతులు మొదలవుతుంది, ఏం మార్కింగ్ కూడా చేయొద్దు, వాళ్ళని భయపెట్టి వాళ్ళకి అశాంతికి గురి చేయాలన్న ఉద్దేశం మన ప్రభుత్వానికి కాదు, కాబట్టి అటువంటి మార్కింగ్ కూడా చేయొద్దని చెప్పి చెప్పిండు. సో మేము మార్కింగ్ చేయలేదు, కేవలం కేసీఆర్ గారు మాట మీద మార్కింగ్ చేయలేదు. దాని తర్వాత తక్కువలో తక్కువ నష్టంతో ఏ విధంగా చేయగలుగుతామనే ఒక ఆలోచన కొంతమంది నిపుణులతో మేము డిస్కస్ చేసాం. డిస్కస్ చేసాక పెద్ద ఎత్తులో కొంతమంది చాలామంది మేధావులను పిలిచి కూడా మేము డిస్కస్ చేద్దామనుకున్నాం. ఇంతలో ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ రాగానే వాటి మీద దృష్టి తగ్గిపోయింది. కోడ్ వచ్చినాక మనం ఏం చేయకూడదు. అప్పుడు మేమందరం కూడా ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి నేను కానీ కేటీఆర్ గారు కానీ మా నాయకుడు కేసీఆర్ గారు కానీ రాష్ట్రం మొత్తం తిరగాల కాబట్టి వీటి మీద ఎవరు కూడా దృష్టి పెట్టలే. ఇంతలో అనుకోకుండా ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వానికి పాత ప్రభుత్వానికి తేడా ఏంటంటే, పాత ప్రభుత్వం సమగ్రంగా ఈ లోతైన దర్యాప్తు చేసి, లోతుగా ఎక్సర్సైజ్ చేసి, మంచి చెడులను దృష్టి పెట్టుకొని పేద ప్రజలకు ఇబ్బంది కావద్దు, ఇంకా బెటర్ మెరుగైన ఆలోచన ఏమైనా చేయగలుగుతామన్న ఉద్దేశంతో దాన్ని హోల్డ్ చేసినాం. అంటే కొత్త టెంపరీగా దాన్ని ఇది చేసి ఇంతలో ఎన్నికలు వచ్చాయి. కానీ కొత్త ప్రభుత్వం ఈ అధ్యయనాలు ఏమీ చేయకుండా ఈరోజు కాంప్రహెన్సివ్ మాస్టర్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది కూడా లేదండి. కాంప్రహెన్సివ్ మాస్టర్ డెవలప్మెంట్ ప్లాన్ సిద్ధం చేసాక ఒక 50-60 కోట్లు ఖర్చు అవుతుంది. ఏమీ లేదండి, ఆర్బిఎక్స్ అని రాసేసింది గోడ మీద.